తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ సినిమా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా క్యూరియస్గా ఉన్నాము అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు వాళ్ళకి చేద్దాం హలో సార్ హై సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్ కొంచెం కదా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎస్ సో హోప్ ఎవ్రీబడి షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ సార్ నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్ ఫస్ట్ లుక్ ట్రైలర్ వాట్ నాట్ అసలు ఎలా హౌ నా హ్యాండ్ ఎలా వచ్చింది మీ దగ్గరికి ముందు అందరికి యాక్చువల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు ఆఫ్ మెసేజెస్ అండ్ లాడ్ ఆఫ్ గుడ్ కామెంట్స్ సో థ్యాంక్ ఎవ్రీబడి ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్ ఎన్నో సినిమాలు అటెంప్ట్ చేస్తాం బట్

అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి బట్ ఇంత రా ఇంత రస్టిక్ ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ అటెంప్టెడ్ అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ హీరో ఎలివేషన్స్ ఉంటూ అన్ని రకాలుగా యూనో ఇట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం ద రైట్ ఫిలిం ఐ ఫెల్ ఐ షుడ్ డూ అట్ దిస్ టైమ్ ఫర్ మీ ఆల్సో ఇన్ మై కెరీర్ అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను బట్ దిస్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ దట్ దట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విత్ సో మచ్ హ్యూమన్ డ్రామా అండ్ ఎస్పెషలీ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ నారప్ప ఈస్ అబ్సొల్యూట్లీ అవుట్ స్టాండింగ్ ఎందుకంటే ఈ సచ్ ఎ గ్రేట్ ఫాదర్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫాదర్

ఇదని కాదు దే దే లుక్ ఎట్ ఆల్ గుడ్ కంటెంట్ వెదర్ సో ఇది తప్పకుండా ఈ ఈ జోనర్లు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఫర్ మీ ఇట్ ఇస్ వెరీ న్యూ అండ్ గేవ్ మీ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ఆల్ ద ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ ఈవెన్ ద యాక్షన్ రియలిస్టిక్గా చేయటం ఫెరోషియస్గా చేయటం ఆ లుక్తో నిజంగా చాలా you know it was no asla teaser lo men chustey kuda when you just do this our last uh, uh, blood ila wipe cheskodu ante హవ్ యూ గాట్ ఇట్ దట్ అంత ఓన్ చేసుకుంటే గానీ అంత బా అనిపించదు అసలు హవ్ యూ గాట్ ఇట్ అసలు ఎంత వర్క్ చేశారు దీని వెనకాల అంటే తెలియకుండా సమ్ టైమ్స్ ద ఎమోషన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ సో రియల్ వైల్ యు గెట్ గెట్ సో ఇన్వాల్వ్డ్ నేను చాలా సినిమాల్లో యాక్షన్ చేసేవన్న బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ రియలైజ్డ్ ఐ వైల్ డూయింగ్ ది యాక్షన్ నేను ఎంతకి ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాను ఎంత టైర్డ్ గా అయిపోయాను ఐ కుడ్ నాట్ ఈవెన్ గెట్ మై బ్రెత్ Uh, especially uh, flashback uh, fight sequence, I was just surprised that uh, I was just every shot. Ki ki, uh, I used to uh, literally collapse like a couple of minutes, I used to take to get back uh, into thing. Until maybe the emotion was so strong and I was doing it so real. Uh, so and it, there was no other way. Uh, I, I was trying to lay the uh, It had to be real. It had to be so ferocious <laughs> and. Uh, ఏ సినిమాక ఆ క్రూ ఫస్ట్ ఆడియన్స్ అంటారు యూజువల్ గా సో మీ క్రూ మీ స్టాఫే మాకు ఇందాక చెప్తా ఉన్నారు దట్ సార్ నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నా బట్ ఈ సినిమా ఇటు ఇట్ సో పర్సనల్ చాలా చాలా కష్టపడ్డారు చాలా బాగా అయిన చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు సో ఇట్ సో పర్సనల్లీ నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంస్ వచ్చాయి అని చెప్తా అంటే బికాస్ దో మచ్ స్కోప్ దోషన్స్ సో రియల్ అండ్ అది ఉన్నప్పుడు ప్రతి యాక్టర్కి నేనే కాదు ఐమ్ ష్యూర్ ఎవ్రీ యాక్టర్స్ హు ఆర్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ విల్ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బికాస్ ద సీన్స్ ఆర్ సో సో వెల్ రిటర్న్ అండ్ దోషన్ సో అది ఉన్నప్పుడు తప్పకుండా వి షుడ్ టేక్ ది హండ్రెడ్ పర్సెంట్ ఆపర్చునిటీ అండ్ డూ అ ద రైట్ థింగ్ సో సో ఇన్ఫ్యాక్ట్ నేను ఆ క్యారెక్టర్లోనే ఉండిపోదామని ఫస్ట్ టైం కొంచెం నేను ఆ నార గెటప్లోనే నేను ఫార్టీ ఫిఫ్ ఫిఫ్టీ డేస్ అలానే ఉండిపోయాను నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం అండ్ ఐ వీజ్ ఇన్ దట్ స్లో లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను సో ఐ థింక్ దట్ హెల్ప్ అలాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది ఏడిపించేస్తారు అసలు మామూలుగా అంటే నాకు బాగా గుర్తు వెన్ నా చిన్న ఫ్యామిలీతో వెళ్తుంటే పెట్టుకున్నా అని అడిగేదాన్ని నేను మా అమ్మని బికాస్ షీస్ టు సీ చాలా ఇంత ఎమోషనల్ ఉన్న ఈ మూవీలో ఇంకెంత ఏడిపించేస్తారు ఆడియన్స్ ని అసలు అంటే

Uh, more real uh, uh, so it'll uh, and uh, me and preemani have got some uh, very very good sequences uh, and they've come out really well uh, so uh, premo got the good first time yes, you actually very very on. lucky to uh, to do it in this film especially and the mm. characters are so beautifully uh, uh, sketched out and uh, there's so much scope for performance and uh, you know premo she's such a wonderful actor uh, yeah. She's done a wonderful job and it was so nice working with her after so many years. <laughs> really nice so, year. a national award winner. Yes, of course, yeah. of course. Uh, she's done so many good films. And film I'm really happy that even she's got a wonderful role and uh, she's done an outstanding job. Yeah. ఈ గెటప్లీ అంటే సేమ్ ఉండాలి అని చెప్పి మీరు ఫస్ట్ మూవీ చూసినప్పుడు అనుకుని సోలీస్ అండ్ ఫైనట్ ఐఎమ్ We the correct one to you know he came out like this uh, and uh, sometimes it uh, magic happens uh, yeah. and uh, uh, yeah, yeah. <laughs> we are feeling so positive about it and we want to we just one fine find uh, I took my team and we just uh, went and uh, we had uh, some rough idea of how to go about it and on the spot itself we kept improvising it and we saw and it came out uh, well uh, so and immediately we showed it to everybody and we knew we had the look uh, that is the first step, you know. Yeah, And sometimes, uh, like I said, uh, there is so much uh, magic. Ante it comes from so many uh, different things. That's what I believe in the universal yeah, consciousness. Universe, yes. Yeah, the okay. mysterious uh, energy. Right. Uh, and I think uh, I always uh, have the trust in this uh, universe, nature uh, ki na ko they do the magic. We we just uh, a small thing. నేను ఇంతే నేను చేసేది నేను చేస్తాను మిగతా ఇట్ కమ్స్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ బడీ సో ఎవ్రీ బీ అరౌండ్ అరవై రోజులు కంటిన్యూస్ గా షూట్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పేది అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా అనిపించింది బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది నేను I used to call back home, into phone, JC. I kept, I uh, was telling, "I am able to somehow do the work." Uh, I was surprised uh, where this energy was coming from. It's not me. It cannot be me because. <coughs> <laughs> so, after yeah. the usual everyone, uh, will get tired, right? Yes. But, uh, but I, like I said, it comes from somewhere. Yes. Uh, the universe uh, gives us uh, so much energy uh, because. prati evening, uh, when you go back, I'll be wondering, "How did I do that scene? How did I do that action scene? How did I?" Do

న్యూ వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ రోల్స్ అండ్ దట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి టిపికల్ ఎన్నో ఎన్నో ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి కదా మిస్అండర్స్టాండింగ్ ఉంటూనే ఉంటుంది వాళ్ళకి ఆ ఫాదర్ చేసే యూనో పనులు నచ్చకపోవచ్చు ఎస్పెషలీ ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ ఉంటాయి తను తాగుబోతూ తను వీక్గా అనిపిస్తూ ఉంటాడు హెల్ప్ చేయకుండా లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో దే ఆల్వేస్ బీ కంప్లైనింగ్ బట్ ది డోంట్ నో ద డెత్ ద సఫరింగ్ ఈజ్ గోయింగ్ త్రూ ఇన్సైడ్ అట్ ఒక ఎమోషన్ లోపలు పెట్టుకొని అది దాచుకుంటూనే ఎందుకంటే అది వేరేలాగా రియాక్ట్ అయితే ఫ్యామిలీకే అన్యాయం జరిగిపోతుంది సో హీ కెనాట్ కమ్వుట్ విత్ అట్ ఎమోషన్ సో ఇట్స్ స్లోలీ బిల్డ్స్ అప్ అండ్ దెన్ హీ టెల్స్ ద ట్రూత్ వాట్ కైన్ ఆఫ్ అ పర్సన్ హీ వాస్ బిఫోర్ ఎలాంటి మనిషి ఉండేవాడని సో ఐ థింక్ ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ఇస్

ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఏదైనా చేస్తారు దట్స్ వై దే ఆర్ సో ఐడెంటిఫైబుల్ ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ తను యూనో ది బర్డన్ ది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టేక్స్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ సో ఇది మనకు కనపడుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కరెక్ట్ డెఫినెట్లీ అండ్ కమింగ్ టు ది మనిశర్మ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ విక్రమ్ వెంకటేష్ గారు పరిచయమ గారి కాంబినేషన్ ఐన ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఐన అసలు తను ఫస్ట్ నుంచి యు నో యు వెరీ ద ఎనర్జీ ఇస్ ఆల్వేస్ देयर ఇన్ దిస్ థింగ్ రైట్ ఫ్రమ్ ది థింగ్ సో దిస్ పిక్చర్ ఆఫ్ స్కోప్ అండ్ ఒరిజినల్ ఆల్సో దట్ ఫ్లేవర్ సో Uh, nice enough to you know uh, blend his own uh, style and uh, not losing the original flavor and uh, so he uh, gave out some very very nice uh, music uh, bits and when the music uh, the songs were very beautifully uh, right dark. so maybe two to Title Track yes, mi song yes. Yeah. so that way we were very very happy at I am very fortunate in this film uh, we had very good technicians uh, I mean Shamke and I do cameraman he yeah. was uh, excellent mm. uh, of course. Uh, శ్రీకాంత్ గురించి మాట్లాడాలంటే సినిమాకి అంటే తను ఈ సినిమా చూసి చాలా బాగా నచ్చింది సో సో ఇంట్రెస్ట్ కీన్ ఈ సినిమా తప్పకుండా చేయాలో బిఎ బిగ్ ఫిల్మ్ బీఎ వండర్ఫుల్ ఫిలిం అని చెప్పినప్పుడు వెన్ ఎక్స్ప్రెస్ థింగ్ అండ్ నేను ఆల్రెడీ తనతో సీతం చేశాను సో విత్స్ ఇట్ బి నైస్ వర్కింగ్ విత్ హిమ్ తనకు కూడా ఛాలెంజింగ్ ఉంటది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం

ద ర్ ర్యాపోజ్ పర్ఫెక్ట్ ఫ్రమ్ డే వన్స్ షూటింగ్కి వెళ్ళే ముందే మేము చాలా పర్ఫెక్ట్ ట్యూన్లో ఉంటాం సో దట్ ద వే ఐ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ విత్ మీ సో దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ అట్ ఆల్ ఎన్ అండ్ సో దట్ వే ఇట్ ఇస్ వెరీ స్మూద్ అండ్ థింగ్ బట్ దే ఆల్సో కుడ్ తను కూడా యూనో చేసేటప్పుడు తెలిసింది ఇది నాట్ అండ్ ఆర్డినరీ వీ హ్యావ్ టు ఏ ఎమోషన్ మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ ఇన్ ఫిలిం అందరూ ఎక్స్ట్రాడినరీగా వర్జన్లో చేశారు మా ఇక్కడ ప్రతి యాక్టర్ ఆ ఫ్లేవర్ తీసుకురావాలి ఆ ఎమోషన్స్ బయట పండాలి సో తనకి ఆ ఛాలెంజింగ్ ప్రెషర్ త్రూ అవుట్ ఉంటానే ఉంటుంది బట్ యూఆర్ ఆల్ దేర్ యాజ్ టీమ్ అండ్ యూనో హీ ఎక్స్ట్రాక్ డైలాగ్ చూపించినా డైలాగ్ అది ఎంత అంటే ప్రతి ఒక్కరిని కూడా అవును కదా అనే ఒక చిన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తుంది వండర్ఫుల్ డైలాగ్ అండ్ ఇట్ మేక్ బిగ్ చేంజ్ అనిపించింది నాకైతే నీ దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బు ఉంటే లాగేసుకుంటారు కానీ చదువు ఒకటి మాత్రం తీసుకోలేరు చిన్నప్ప దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ రీసెంట్ టైమ్స్ ఐ హీన్ ఆన్ ఎనీ ఫిలిం విచ్ ఇస్ సో రియల్ సో ట్రూ అండ్ విచ్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఎవ్రీబడి గెట్స్ దర్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ అందరు చదువుకోవాలి చదువుకున్న తర్వాతే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది తను తన కాళ్ళ మీద నిలబడగలడు దట్ ఈస్ ద నెసెసిటీ అంతే దానికి ఇక నో థింగ్ ఎనీ ఫర్ ఎనీ ఎనీబడీ ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఆల్ ద చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ అండ్ సో అండ్ అది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ సి ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ సో మచ్ డెప్త్ అండ్ ఇట్స్ సో రియర్

Uh, we have to uh, give in all our effort, uh, there is no excuse there. <laughs> yes, yes, of course. <laughs> yeah. And coming to locations, akra-akra shoot chesaru So, <laughs> so maha ma ka rustic locations, uh, kony Anandpurlo and kony Madhuri Dagara ban locations lagane oon te. Oh, okay. Uh, so, we went to those locations. So, uh, captured very, very well on screen. Uh, so, ah, Kondalu, Adavadu and yes, hey, yes, challa deep yes. forest lo shoot Yeah.

అంటే ద విల్ బీ సమ్ సీక్వెన్సెస్ చట్ ఇస్ ద థింగ్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్ యూ షుడ్ గో విత్ ద స్క్రిప్ట్ యూజ్లీ మనం రెగ్యులర్గా ఆలోచిస్తే ఇలాంటి సీన్స్ ఫ్రెష్గా రాస్తే కదా ఓ ఇలాంటి సీన్స్ హీరో చేస్తే బాగుంటుందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తాం ఐ రిమెంబర్ ఈవెన్ ట్వంటీ అప్పుడు కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందా లేదా యాక్సెప్ట్ చేస్తారా లేదా

ఎందుకు చేశారు ఇలా చేశారా అని బట్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ అండ్ అదర్ నార్మల్లీ ఐ విల్ నాట్ డూ దోస్ ఇన్ ద రెగ్యులర్ స్టోరీస్ మనకి అవకాశం దొరకదు బట్ నారా టు సీ ద క్యారెక్టర్ మనం ప్రతిదీ అన్ని హీరో ఎలివేషన్లే చేయాలి ప్రతిదీ గ్లామరైజ్ చేయాలని కదా అలాంటి సినిమాలు వస్తాయి బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం uh and as an actor uh, uh, you should uh, grab the opportunity and, and this Definitely. film is that kind of a film uh, and i'm sure uh, the audience and uh, all the well wishers and everybody in the film industry will uh, uh, give a positive thing because it is a very very honest attempt um, not because nenje sena kadu but i'm sure all the uh, uh, my co-actors uh, in the film industry will appreciate because

And at the same time, uh, emotions—the uh, real one—tip. A uh, lot of people will uh, want to see those kind of sequences, and uh, they feel uh, uh, there will be a lot of involvement in the film, and there are a lot of uh, uh, emotional sequences uh, which have not come earlier and uh, uh, not seen. So, the scope and also the action is so realistic and so ferocious right. uh, that you'll. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నారా నార్మల్ గా ఫోన్ లో చూస్తుంటే నా కొడుకు ఫోర్ ఇయర్స్ వాడు వచ్చి వాడు కూడా చూస్తున్నాడు మీరు లాస్ట్ లో చెప్పింది డైలాగ్ అందరూ చదువుకోవాలి సరే అవును అందుకే అమ్మా నువ్వు చదువుకోవాలని చెప్తావు ఓకే ఈ సినిమాకి నేను కూడా తీసుకెళ్ళాలి నాకు అర్థమైంది సో మేబీ చాలా ఉండుండొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యండి ఒక బ్రదర్ ఒక తమ్ముడు ఒక వైఫ్ ఒక ఫాదర్

సో దిస్ వన్ వాజ్ చాలా కొత్తగా ఉండింది చేయటానికి కూడా నో ఎప్పుడప్పుడు వెళ్దాం అని కొత్తగా కనపడదాం బాగా చేయాలని ఫ్లాష్ దట్స్ వెరీ యూత్ఫుల్ ఐ మీన్ ఎంజాయబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా హై ఇమోషన్ ఉంటుంది అక్కడ నుంచే మార్పు వస్తుంది సో దట్ ఆల్సో ఫైన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా మీకు గుర్తుంది i'm putting my lots of efforts into this. Scene yeah, the I emotional think. scenes, there are two, three emotional scenes. Uh, scene scene <laughs> chipta flavor for the. Oh, yeah, chip yeah, chip yeah. Chip yeah. Uh, but it's a very tragic <laughs> uh, sequence. Okay. Uh, the prastada, the treasure for me to deliver the, the correct expressions, rawali, and uh, nenu priyamani, and everybody, uh, uh, there are two, three of those sequences, uh, chala high emotion. Now, carrier career, lo ne, i think they will be the most emotional scenes. Uh, ఐ థింక్ డబ్బింగ్ కూడా నేను లాస్ట్ వరకు అయ్యే చెప్పలేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అది ఎలా చెప్తాను ఎలా చెప్తాను ఆ ప్రెషర్తోనే లాస్ట్లో ఫైనలీ ఐ మేనేజ్ టు బికాస్ టు రీక్రియేట్ దోస్ చాలా కష్టం ఎందుకంటే అది కొన్ని సీక్వెన్సెస్ చాలా ఈజీ మళ్ళీ డబ్బింగ్ వచ్చి చెప్పడం బట్ ఈ ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే

Camera, I, I yeah, that. yeah, <laughs> camera too and camera will is say and you know right. because uh, and luckily uh, you know it was all taken in a you know, beautiful way and. Uh, కమ్ సూపర్ సో అంటే నారప్ప గురించి మాకున్న క్వశ్చన్స్ కొంచెం తగ్గుతాయేమో అనుకున్నాను కానీ మీరు చెప్పిన దాంతో మా క్యూరియాసిటీ క్వశ్చన్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువయ్యాయి సో వెయిటింగ్ టు సీ ద మూవీ జూలై ఇరవై తారీఖున అమెజాన్ ప్రైమ్ లో మూవీ రిలీజ్ అవుతుంది సో డోంట్ మిస్ టు వండర్ఫుల్ ఎమోషనల్ రైట్ డోంట్ మిస్ టు వాచ్ తప్పకుండా నా కెరీర్లోనే ఏదో ఒక చాలా మంచి పిక్చర్ చేశాను చాలా ఆనెస్ట్ గా విత్ లాట్ ఆఫ్ డెడికేషన్